మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అమ్మవారికి చాలామంది చీరలను సమర్పిస్తారు. అలా సమర్పించిన చీరలను కొంతమంది వారి ఇంటికి తెచ్చుకొని వారు కట్టుకుంటారు. మరికొంతమంది వాటిని ధరించడానికి సంకోచిస్తారు. ఆ చీరలను ధరించవచ్చా లేదా అని చాలామందికి సందేహం ఉంటుంది. అమ్మవారికి సమర్పించిన వస్త్రాలు అత్యంత పవిత్రమైనవి. మరి అంతటి పవిత్రమైన వస్త్రాలను మీరు ఇంటికి తీసుకువెళ్ళినప్పుడు వాటిని ఇంకా పవిత్రంగా ఉంచుకునేలా చూసుకోవాలి. అలా పవిత్రంగా ఉంచలేని వారికి సమస్యలు ఏర్పడతాయి. దీనివలన అమ్మవారి వస్త్రాలను ధరించడానికి భయపడతారు. కానీ అమ్మవారికి సమర్పించిన వస్త్రాలను నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు. కానీ వాటిని పవిత్రమైన సందర్భాలలో ధరించటం ఉత్తమం. ఉదాహరణకు పూజా కార్యక్రమాలు, వ్రతాలు, ప్రత్యేక పర్వదినాలలో జరిగే కార్యాలు, ఇలాంటి పవిత్రమైన సందర్భాలలో మాత్రమే ఆ చీరలను కట్టుకోవాలి. అశుభ కార్యాలకు మాత్రం అమ్మవారి చీరలను ధరించకూడదు. అలాగే ముఖ్యంగా రాత్రి సమయాలలో మాత్రం అమ్మవారికి సమర్పించిన చీరలను ధరించరాదు. కావున ఈ విషయం గురించి మీ మనసులో ఉన్న సందేహాలను మాని పవిత్రమైన కార్యాలకు ఆ చీరలను ఉపయోగించాలి. అంతేకాదు అమ్మవారి చీరలను అతి పవిత్రంగా భద్రపరుచుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.